చాలా మంది మాట్లాడడం జరిగింది అధ్యక్ష, కాకపోతే ప్రధానంగా అయితే ప్రధానంగా ప్రతిపక్షం వాళ్ళు ఏవైతే క్లారిఫికేషన్ అడిగినారో ఆ క్లారిఫికేషన్స్ చెప్తాను అధ్యక్ష. శ్రీ గౌరవ సభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు మొట్టమొదటనే మాట్లాడితే ఏదో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని అన్నారు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేది ట్రాన్సిషన్ ఆఫ్ గవర్నమెంట్ తర్వాత ఏదో స్మాల్ ఇష్యూస్ హియర్ అండ్ దేర్ జరిగిండొచ్చు, బట్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ కానీ అంటే ఏవి కూడా స్పెక్టాక్యులర్ ఇదైతే ఏం కనపడలేదు అధ్యక్ష ఎక్కడ కూడా. ఎందుకంటే మొట్టమొదటి నుంచి గమనించినట్లయితే మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అండ్ పోలీస్ కాన్ఫరెన్స్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది, ఏదైనా కానీ చట్టపరంగా ఉండాల్సిందే, ఒకవేళ రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఏవైనా కానీ ఒకవేళ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదానికి దాఖలాలు ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని క్లోజ్ చేయండి, బంద్ చేయండి, ఐ విల్ నాట్ టాలరేట్, ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వము ఒప్పుకుండేదే లేదని అంత బహిరంగంగా ఓపెన్గా కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పిన తర్వాత ఇంకా కూడా వాళ్ళు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. సేమ్ థింగ్ ఇన్ కంపారిజన్ చూద్దాం అధ్యక్ష. 2014 సెప్టెంబర్లో మొట్టమొదటి కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమని అన్నారు అధ్యక్ష, కలెక్టర్లతో ఎస్పీలతో, నాకు మీరు కాదు ముఖ్యము, నాకు నా పార్టీ ముఖ్యము, మా వాళ్ళు ఏది చేసినా కూడా మీరు సపోర్ట్ చేయాలి, ఇది క్లియర్, ఆల్ పేపర్స్ హావ్ రిపోర్టెడ్. అంత వ్యత్యాసం పెట్టుకొని ఈరోజు మళ్ళీ లా అండ్ ఆర్డర్ అంటే ఉండొచ్చు అధ్యక్ష, గ్రామ స్థాయిలో కొన్ని ఉండొచ్చు. ఎందుకు అని అంటే అది కూడా నేను చెప్తాను అధ్యక్ష, దీనికి రాజకీయ మోటివ్ ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వము కామన్ మ్యాన్ సామాన్య మానవునికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల్లోకి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జన్మ వాళ్ళు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఎట్లంటే పెన్షన్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి లోపల బాధగా ఉంది, ఎందుకంటే మేము డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ముడుపులు ఇవ్వాల్సి వచ్చింది పెన్షన్ వచ్చేదానికి అని చెప్పి. బియ్యం కార్డులు తీసుకునే వాళ్ళందరికీ బాధ ఉంది. అదేవిధంగా అధ్యక్ష, ఏదైనా కానీ సబ్సిడీలు కానీ ఏవైనా కానీ లోన్స్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇయ్యంది, జన్మభూమి కమిటీల ఒత్తిళ్లకు లొంగంది, ఏ ఒక్కరికి రాలేదు. దాంతోపాటు అధ్యక్ష, రైతు రథాలంటే ఈరోజు న్యాయంగా ఎవరికన్నా వచ్చింది అధ్యక్ష? రైతు రథం అనేది మామూలు ఇవ్వండి, కమిషన్ ఇవ్వండి, ఎవరికి రాలేదు. ఇది కాకుండా అధ్యక్ష, అన్నిటికంటే ఘోరమైనది ఏమంటే కంప్యూటరైజేషన్ ఆఫ్ రికార్డ్స్ అని పెట్టి ఆ కంప్యూటరైజేషన్ ఆఫ్ రికార్డ్స్ పేరు మీద ఏం చేసినారు అధ్యక్ష, వేరే వాళ్ళు 3-4 తరాల నుంచి భూమి యజమానులు ఎవరైతే 3-4 తరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు వీళ్ళ కార్యకర్తలు ఎక్కించుకొని, ఎక్కించుకున్న తర్వాత ఆన్లైన్ చేసుకొని దొంగ పాస్బుక్లు తప్పించుకొని దొంగ టైటిల్స్ తెచ్చుకొని అమ్ముకున్నారు. అమ్ముకున్న పాపానికి 3-4 తరాల నుంచి ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కోర్టుకు పోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మరి ఇవే కాకుండా పోలీస్ స్టేషన్ల బయట, తహసీల్దార్ ఆఫీసుల బయట జన్మభూమి కమిటీ సభ్యులు ఆల్మోస్ట్ కన్సల్టెంట్ ఆఫీసులు మాత్రం ఆఫీసులు పెట్టుకొని నడుపుకున్నారు అధ్యక్ష. చివరకు అన్నీ కాకుండా అధ్యక్ష, లెట్రిన్ బిల్లులు కూడా తిన్నారు అధ్యక్ష. ఇంకా వాళ్ళకు ఉండొచ్చు అధ్యక్ష కోపం ఇంతో, లెట్రిన్ బిల్లులు రావాలనే తోళ్ళు వానికి ఆ వ్యక్తి రాని వ్యక్తికి కోపం ఉండొచ్చు. భూమి ఎవరైతే తెచ్చుకున్నారో ఇంకోరు వచ్చి వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద మార్చుకొని అన్యాయంగా అక్రమంగా చేస్తే ఆయన కోపం ఉండొచ్చు. పెన్షన్ల కోసము పడి తిరిగిన వాళ్ళకు కోపం ఉండొచ్చు. ఇటువంటి ఏదన్నా కానీ ఇండ్లు రావాలన్నా, పట్టాలు రావాలన్నా, ఏదన్నా కానీ ఒకవేళ లోన్ రావాలన్నా ఈ జన్మభూమి కమిటీల చుట్టూ, ఈ కార్యకర్తల చుట్టూ, వీళ్ళ నాయకుల చుట్టూ తిరిగి కోపం ఉండొచ్చు. ప్రభుత్వం ఎప్పుడైతే మారుతుందో మారినప్పుడు కొద్దిగా గొప్ప కోపం బయటకు వచ్చి ఉండొచ్చు. కానీ ఈడ సారాంశం ఏమి, ఎన్ని రకాల కోపాలు ఉన్నాయి ప్రజలకు, ఇక్కడ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో ఫ్రీ హ్యాండ్ టు పోలీస్ డిపార్ట్మెంట్, ఫ్రీ హ్యాండ్ టు కలెక్టర్స్ ఇచ్చినారు. అది మ్యాటర్ అవుతుంది, కానీ ఎక్కడో స్పొరాడిక్ ఇన్సిడెంట్ ఎక్కడో చూసుకొని ఇది రాలేదు అంటే అది ఐ డోంట్ థింక్ అధ్యక్ష, అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. రెండో పాయింట్ అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినది 12,500 రైతులకు ఇచ్చేది వైఎస్ఆర్ రైతు భరోసా, కరెక్ట్ అధ్యక్ష? వైఎస్ఆర్ రైతు భరోసా ఎప్పుడు అధ్యక్ష అనౌన్స్ చేసిండేది? 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ భరోసా అనౌన్స్ చేయడం జరిగింది, 12,500 రూపాయలు ఇస్తామని. ఆ తర్వాత ఎలక్షన్లకు 2 నెలల ముందర, అంటే ఎప్పుడు మేలో ఎలక్షన్ ఉంటే 2 నెలల ముందర కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మేము కూడా ఇస్తామని చెప్పి అన్నమాట వాస్తవమే. ఈరోజు అధ్యక్ష గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా, సెంట్రలీ స్పాన్సర్డ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రలీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ సిఏఎస్పి, సిఎస్ఎస్ అని రెండు ఉంటాయి. సిఏఎస్పి కింద వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా మన వాటా కింద తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకు తీసుకోము? కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష డబ్బులు? రాష్ట్రంలో నుంచి పన్ను కట్టిన డబ్బులే డివిజిబుల్ పూల్లోకి పోతుంది. డివిజిబుల్ పూల్లో నుంచి ఏదైతే కొంత మనకు కంప్లీట్ అధికారం ఉంటుందో కొంత డబ్బులు వస్తుంది, కేంద్రం కొంత సపరేట్గా వాళ్ళ ప్లాన్ కింద వస్తుంది. వాళ్ళ ప్లాన్ కింద వచ్చినప్పుడు మనం మ్యాచ్ చేస్తాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినది ఏది,
12,500 రూపాయలు మనం రైతుకి ఇస్తామనేది ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండేది? 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. అది వాళ్ళు మర్చిపోతున్నట్లుంది అధ్యక్ష, అది వెరీ క్లియర్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ అధ్యక్ష మాట్లాడుతూ పోలవరంకు గోదావరి కృష్ణ గోదావరి పెన్న వాటర్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. ఇక్కడ పోలవరం ఇస్ అ కంప్లీట్లీ సపరేట్ సబ్జెక్ట్ అధ్యక్ష. పోలవరం అనేది జరుగుతుంది, వాళ్ళ పుణ్యాన లేట్ అయింది, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పుణ్యాన పోలవరం లేట్ అయింది. ఎందుకంటే 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే 2016 సెప్టెంబర్ వరకు అక్కడ మన స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఆ మిడ్ నైట్ ప్యాకేజ్ మాట్లాడుకుండే వరకు 2.5 సంవత్సరం ఏం చేసినట్లు అధ్యక్ష వాళ్ళు? ఎందుకని పోలవరం గురించి పట్టించుకోలేదు? ఎందుకని పోలవరం గురించి మాట ఊసేలేదు? ఎందుకు 2.5 సంవత్సరం వాళ్ళ వల్ల లేట్ అయింది. ఈరోజు సత్వర పూర్తి చేసేదానికి అన్ని రకాల మెజర్స్ తీసుకుంటూ ఉన్నాము. పోలవరం ప్రాజెక్ట్ ఇండిపెండెంట్గా పూర్తి అవుతుంది అధ్యక్ష. అది కాకుండా గోదావరి జలాలు మనకు కృష్ణా ఆయకట్ ఏరియాకు కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ వచ్చేదానికి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయనేది ఈరోజు విచారిస్తూ ఉన్నారు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. దట్ ఇస్ అ సపరేట్ ప్రాజెక్ట్. సో దానివల్ల గౌరవ సభ్యులు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మాటల్లో చూస్తే అధ్యక్ష, అప్రోప్రియేషన్ కంటే కూడా కేసీఆర్ గారి గురించి ఎక్కువ మాటలు వినపడినాయి నాకు. ఎందుకు మళ్ళీ వాళ్ళకి అంత భయమో కేసీఆర్ గారు అంటే మాకైతే అర్థం కావడంలే, కానీ కేసీఆర్ గారు మంచోళ్ళ కదా, కేసీఆర్ గారు ఇది చేసినారా, అసలు ఇది మాట్లాడుతుండేది అప్రోప్రియేషన్ బిల్ అధ్యక్ష. కేసీఆర్ గారు హీ హ్యాపెన్స్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ నేబరింగ్ స్టేట్. కేసీఆర్ గారు అయినా, కర్ణాటక ముఖ్యమంత్రి అయినా, నవీన్ పట్నాయక్ గారు అయినా, వాళ్ళంతా మన నేబరింగ్ స్టేట్స్కు ఉన్న ముఖ్యమంత్రులు. నేబరింగ్ స్టేట్స్కు ఉన్న ముఖ్యమంత్రులకు ఆటోమేటిక్గా మన ముఖ్యమంత్రి కానీ మన ప్రభుత్వం కానీ ఆల్వేస్ డీలింగ్స్లో ఉంటాయి, ఎట్లా లేకుండా ఉంటాయి అధ్యక్ష, ఎవరితోనే మాట్లాడాల్సిందే. సో వాళ్ళంత భయపడాలి, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఉండే అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష అమ్మఒడి గురించి మాట్లాడినారు అధ్యక్ష. వాళ్ళ కోసం మరొకసారి కూడా అధ్యక్ష నేను వినిపిస్తాను మా బడ్జెట్ డాక్యుమెంట్. ఎన్నిసార్లు చెప్పినా, కౌన్సిల్లో చెప్పినా, ఇక్కడ చెప్పినా, ముందర చెప్పినా, అయినా వాళ్ళ కోసం మరొక్కసారి కూడా గౌరవ సభ్యులు కూడా వచ్చినారు, మరొక్కసారి వినిపిస్తాను అధ్యక్ష. మాతేవ రక్షితి పితవేహితే నియంతే. మనం ఇచ్చినది ఎవరికి అధ్యక్ష ఈ స్కీము? ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కుదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది. ఆ గౌరవ సభ్యుల కారు కోసం మరొకసారి చెప్తున్నా అధ్యక్ష, ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నమస్కరిస్తుంది. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది. ఇక్కడ స్కీమ్ ఉండేదే తల్లులకు అధ్యక్ష, పిల్లలకు కాదు. కాబట్టి ఇది ఇంకోటి అధ్యక్ష గౌరవంగా, ఈరోజు గర్వంగా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం అధ్యక్ష ఇన్సెంటివైజింగ్ ద మదర్ టు ఎడ్యుకేట్ ద చైల్డ్, పిల్లల్ని చదివించుకునేదానికి తల్లికి ప్రోత్సాహం. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడన్నా ఉందా లేదా అనేది ఈరోజు మనం విచారించాల్సిన చూడాల్సిన స్కీమ్ అధ్యక్ష. అది చాలా పట్టుదలతో, చాలా ఆలోచనతో, చాలా ఫోర్ థాట్తో, ఎంతో ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రవేశపెట్టినారు. కాబట్టి తను వద్దన్నా కూడా మేమందరం ఒత్తిడి చేసి ఆ రోజు ఆ స్కీమ్ పేరు జగనన్న అమ్మ ఒడిని పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉండే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జిఎస్డిపి గురించి మాట్లాడినారు అధ్యక్ష. జిఎస్డిపి గురించి మొదటి నుంచి ఇదే కదా అధ్యక్ష, అగ్రికల్చర్ పెరిగింది అంటారు, వ్యవసాయం పెరిగింది అంటారు. ఎట్లా పెరిగింది నాయన? 3 సంవత్సరాల నుంచి కరువు ఉంది. ఎట్లా పెరిగింది అంటే చేపల ఉత్పత్తి పెరిగింది అంటారు. సో మేము మొదటి నుంచి ఏమంటున్నామంటే ఈ చేపల కథలో ఏదో కొద్దిగా డౌట్ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం ఈ చేపలు అంత కరెక్ట్ కనపడడం లేదని. అయినా మేము జిఎస్డిపి గురించి కాదు అధ్యక్ష, పోయేటప్పుడు 2,60,000 కోట్ల అప్పు పెట్టినారు, 1,00,000 రూపాయలు ఇంకా ఇవ్వవలసినట్టు పెట్టిపోయినారే, 3,60,000 కోట్ల ఇవ్వవలసినట్టు ఉన్నాయి, కాబట్టి ఈ రాష్ట్రం దీనమైన పరిస్థితుల్లో ఉంది అని చెప్పినాం అధ్యక్ష. జిఎస్డిపి ఏముంది అధ్యక్ష ఫిగర్స్, దాంట్లో హార్టికల్చర్ కానీ, లైఫ్ స్టాక్ కానీ, ఫిషరీస్ కానీ, ఈ 3 సెగ్మెంట్లు కూడా ఏదైతే పండ్లు, ఏవైతే చేపలు ఏదైతే ఉన్నాయో దానికి లెక్కచారం వేసే విధానం ఇంకా ఒక కామన్ విధానం లేదు అధ్యక్ష. అది ఏ రాష్ట్రం కావాలంటే ఆ రాష్ట్రం కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటుంటారు, అది చేసినట్టు ఉండాలని చెప్పి మేము మొదటి నుంచి కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉన్నాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష చేపలు మన మత్స్యకారులకు 10,000 రూపాయలు ఇస్తే 100,000 ఇస్తే బాగుంటుంది అని అన్నారు అధ్యక్ష. మంచిదే, వాళ్ళని ఎవరన్నా ఆపినారు అధ్యక్ష ఇచ్చేదానికి 5 సంవత్సరాలు? ఎవరన్నా కానీ ఆపినారా వాళ్ళను? మీరు ఇచ్చుతుంటే ఎవరన్నా ఆపినారా? ఎవరు ఆపలే కదా. ఆ రోజు లేని దారాల హృదయం అనేది ఎప్పుడు ఉండాలి అధ్యక్ష. వాళ్ళేమో ప్రభుత్వంలో ఉండేటప్పుడు చాలా బంక పీసుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత మాత్రమో వేరే వాళ్ళకు మీరు ధారాళంగా ఉండాలని చెప్పి ఉచిత సలహాలు అనేటివి రెండు ఉంటాయి అధ్యక్ష, సలహా, ఉచిత సలహా. సలహా ఎట్లంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తే. ఉచిత సలహా ఎట్లాడదంటే అధ్యక్ష, ఉచిత సలహా ఎట్లాడదంటే మన పెట్టుబడి ఉండదు, మన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, మన సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఊరికే ఇవ్వడం అనమాట. అది ఉచిత సలహా అధ్యక్ష. అది 4,000 ఇచ్చి మళ్ళీ దాంట్లో కూడా అధ్యక్ష
ఇది కాక అధ్యక్ష నెక్స్ట్ హౌసింగ్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. హౌసింగ్ హౌసింగ్ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంతేనా పెట్టేది అంట. ఎంత అధ్యక్ష పెట్టిండేది? 8,317. వాళ్ళు ఎంత అధ్యక్ష పెట్టిండేది? 3,189. 3,189 వాళ్ళు ఖర్చు పెట్టి మేము 3,617 అంటే వాళ్ళకంటే 500 కోట్లు ఎక్కువ ఇంటికి పెడుతూ 5,000 కోట్లు ఓన్లీ పట్టాలు ఇచ్చేదానికి భూసేకరణ కోసం పెడితే అది చాలదు అని అంటారు. ఇప్పుడు అధ్యక్ష పట్టాలు ఇవ్వాలంటే ప్రతి ఒక్క ఎకరా ప్రతి ఒక్క సెంటు కొనాల్సిన అవసరం ఉండదు కదా అధ్యక్ష. గవర్నమెంట్ భూములు ఉంటుంది, ఏదో 2 రకాల భూములు ఉంటాయి. ఫస్ట్ మన దగ్గర ఉండే రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడుకున్న తర్వాత తక్కువ వచ్చి ల్యాండ్ అక్వైర్ చేయాలని అన్నప్పుడు కొనుగోలుకు పోతాం. కానీ పట్టాలు ఇచ్చేదానికి మొత్తం సర్వము కొని చేయాలి కదా అధ్యక్ష. అది బహుశా వాళ్ళకు ఐడియా వచ్చినట్లేదు. అయితే ఇంకో విధంగా కూడా మేము హౌసింగ్ కోసము జాగ్రత్తగా చూసి పెట్టినాము అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినారు, అర్బన్ హౌసింగ్ టిడ్కోకి ఇచ్చినారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష ఇచ్చిండేది? దాదాపు అన్ని కలుపుకుంటే 2,200 రూపాయలు అడుగుపడుతుంది. 2,200 మేము ఇవ్వబోతున్నాం అధ్యక్ష. 1,200, 1,300, 1,100 ఆ రేంజ్లో ఇవ్వాలని ఉన్నామన్నమాట. అంతకంటే ఎక్కువ ఇవ్వాలని లేదు. ఎందుకంటే కట్టడము వాళ్ళు ఆమైన రేట్లన్నీ పెంచి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చి నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చి దాంట్లో ఎక్కడ చూసినా కిక్ బ్యాక్సే కనపడుతున్నాయి. ఎక్కడైనా కిక్ బ్యాక్సే. ఎక్కడైనా విన్నాము అధ్యక్ష 2,200 రూపాయలు ఈ బిల్డింగ్ అధ్యక్ష 11,000 రూపాయలు అంటే అడుగు. 11,000 అంటే అధ్యక్ష ఇది అడుగు. అసలు హైదరాబాద్ పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాదు 400 సంవత్సరాల క్రితం కట్టిన నగరము ఈరోజు ఇంటర్నేషనల్ కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి 1/2 గంటలో ఎయిర్పోర్ట్ పోతే ఇండ్లు అధ్యక్ష, ఇండ్లు మనం కొనేదానికి పోతే 5,000 రూపాయలు అడుక్కు ఇండ్లు దొరుకుతుంది. 5,000 రూపాయలు అంటే అదేది భూమి విలువ కలుపుకొని ఇది ఈ నల్లరేగడి భూమి అధ్యక్ష మొన్నటి వరకు ఇక్కడ పత్తో లేకుండా ఏదో కూరగాయలు పండిస్తుంటారు. ఉత్త కట్టడానికి మాత్రం 11,000 అంటే అధ్యక్ష. అంటే చూడండి అధ్యక్ష ఎంత అవినీతి ఉంటుంది దీంట్లో. ఇవన్నీ కూడా సమగ్ర విచారణ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉండే అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష ఆన్గోయింగ్ స్కీమ్స్ నిరుద్యోగ భృతి మీరు కంటిన్యూ చేయడం లేదని చెప్పి ఈయన చెప్పినాడు. దాని తర్వాత మన గౌరవ సభ్యులు సామశ్వరరావు గారు కూడా చెప్పినట్లయినారు అధ్యక్ష. వాళ్ళు ఎంత చేసినారు చెప్దాం అధ్యక్ష. బాబు వస్తే జాబు వచ్చా 2014లో ప్రతి యువకుడు ప్రతి పిల్లవాడు ప్రతి పాప అందరు కూడా బాబు వస్తే జాబు వచ్చా. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే మా స్కీమ్ మీరు కంటిన్యూ చేయడం లేదు. అసలు వాళ్ళు ఏం చేసినారు వాళ్ళ స్కీమ్ అనేది ఒకసారి చూద్దాం అధ్యక్ష. 2014-15 వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కదా అధ్యక్ష నిరుద్యోగ భృతి. పిల్లలందరూ పాపం యువకులందరూ వాళ్ళని నమ్మే కదా ఓట్లేసిండేది. చూడు అధ్యక్ష 14-15 0 అధ్యక్ష కేటాయింపు 0 ఖర్చు పెట్టినది 0. పోనీ ఒక్క సంవత్సరం అంటే ఇంతకుముందు గౌరవ సభ్యులు సామశ్వరరావు గారు చెప్పినట్టు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. 2వ సంవత్సరం కూడా చూద్దాం అధ్యక్ష 15-16 0 0 కేటాయింపు 0 ఖర్చు 0. 3వ సంవత్సరం అధ్యక్ష అప్పటికన్నా గుర్తుకన్నా రావాలి కదా అధ్యక్ష. 3-4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆ 3-4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్లో గుర్తన్న రావాలి కదా. 15-16 17 మళ్ళా 0 అధ్యక్ష. అంటే 3 సంవత్సరాలు అసలు కేటాయింపే లేదు వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కు. దానికి ఇప్పుడు మేము కేటాయించాలని చెప్పి వాళ్ళకి బాధ. 4వ సంవత్సరం కూడా చూద్దాం అధ్యక్ష 500 కోట్లు కేటాయించినారు. అప్పటికంత కొద్ది అల్లరి స్టార్ట్ అయింది మీరు చేస్తారా లేదని. 500 కోట్లు కేటాయించి ఖర్చు ఎంత తెలిసిన అధ్యక్ష మళ్ళా 0. 4 సంవత్సరాలు 0 వాళ్ళు పెట్టిండేది. మేము ఇప్పుడు పెట్టలేమని చెప్పి బాధ అంట అధ్యక్ష. లాస్ట్ సంవత్సరం అధ్యక్ష పెట్టినది 1,000 కోట్లు కేటాయించినారు. 1,000 కోట్లు కేటాయించి 273 అంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే టోటల్ యువకులందరికీ ఉద్యోగం వచ్చేస్తుంది. లేదా మీకు ఇంటికి డబ్బులు వస్తాయి, మీరేం దిగులు పడద్దండి, మీకేం భయపడద్దండి, బాబు గారు వచ్చేస్తున్నారు, బాబు గారు వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుందని చెప్పి ఇచ్చినది ఎంత అంటే అధ్యక్ష 273 కోట్లు. దానికి మళ్ళా ఇక్కడ పెట్టలే అని చెప్పి మా మీద నెపం. నాకు అర్థం కాలేదు అధ్యక్ష. పాపం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే వాళ్ళ సభ్యులందరూ కూడా వాళ్ళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీద లోపల ఏమైనా కోపం ఉందా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చేయని పనులన్నీ మా నోట్తో చేయని పనులన్నీ చెప్పిస్తే నష్టం ఎవరికి అధ్యక్ష? వాళ్ళ లీడర్కే కదా. నాకు లోపల ఎందుకో డౌట్ వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, దిన రోజు ఒక్కరిన లేస్తారనమాట, లేసి అడుగుతారనమాట. మళ్ళీ అడుగుతానే మళ్ళీ మేము చెప్తాం నిజాలు. ఈ నిజాలంతా మళ్ళీ పోతాయన్నమాట. ఇది వాళ్ళు చేసే కార్యక్రమం, వాళ్ళు చేసే పని. ఇంకా నెక్స్ట్కి వస్తే అధ్యక్ష మద్యపాన నిషేధం. అధ్యక్ష మద్యపాన నిషేధం స్టెప్ల వారిగా తగ్గియాలనే ఈరోజు ప్రైవేట్ దుకాణాలు బంద్ చేసి ప్రభుత్వ దుకాణాలు. రేటు పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది అంటే అధ్యక్ష రేటు ఎందుకు పెరుగుతుంది? రేటు మందు రేటు ఎక్కువ చేస్తే తాగే వాళ్ళ సంఖ్య తగ్గిపోవాలనే ఉద్దేశం అధ్యక్ష. ఆడ హై రేట్ చేసేస్తే గాన రెగ్యులర్గా తాగేవాళ్ళు, ఇది ఇల్లీగల్గా జరగకుండా ఉండేదానికోసం గవర్నమెంట్ దుకాణాలు. ఇది లాజిక్ అధ్యక్ష, అది చూసుకోవాలి కదా. బెల్ట్ షాపులు ఆల్రెడీ బెల్ట్ షాపులు లేవు కదా అధ్యక్ష. వాళ్ళు చెప్పిరి బెల్ట్ షాపులు అంతా తీసేస్తాం, మద్యపాన నిషేధం పెడదాం. ఇంతవరకు ఎప్పుడైనా చేసినారు అధ్యక్ష? వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా. నెక్స్ట్ పాయింట్ అధ్యక్ష రంగులంట అధ్యక్ష
గ్రీన్ కలరు బ్లూ కలర్ ఎందుకు పెట్టినానని చెప్పి వాళ్ళకు అధ్యక్ష ఆశ్చర్యము. మైకులు కూడా ఎల్లో కలర్ స్పాంజ్ ఉంటుండే అధ్యక్ష, మైకులు ఎప్పుడన్నా వాళ్ళు కూర్చుంటే టవల్ ఉంటుంది చూడు అధ్యక్ష వెనకాల ఇక్కడ టవల్, టవల్ కూడా పసుపచ్చ, పసుపచ్చ టవలు, పసుపచ్చ మైకు మీద స్పాంజు, ఏదో నల్ల స్పాంజులు చూసినాం కానీ ఎక్కడన్నా పసుపచ్చ స్పాంజులు ఎక్కడన్నా చూసినాం అధ్యక్ష, వాళ్ళ మైపులు ఏ మీటింగ్ అన్నా చూడండి పసుపచ్చ. ఇంకా వాళ్ళు కూడా కలర్ గురించి ఈరోజు మాట్లాడుతుంటారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ తెలంగాణ ఇవన్నీ ఇష్యూస్ సెటిల్ కావాలనే కదా అధ్యక్ష ఈరోజు చర్చలు జరుపుతుండేది. వాళ్ళు చర్చలు జరపకుండా 5 సంవత్సరాల పాటు కాలయాపం చేసి కొట్లాడి అనవసరంగా పక్క రాష్ట్రం దాంట్లో జోక్యం చేసుకొని అనవసరంగా పరిగెత్తొచ్చి పారి వచ్చి ఇక్కడ ఎత్తుకొని వచ్చి కూర్చొని ఈరోజు మళ్ళా మేము చర్చలు జరుపుతుంటే అది కూడా ఏదో తప్పు గిప్పు అని అంటారు అధ్యక్ష. నెక్స్ట్ పెన్షన్ల గురించి మాట్లాడినారు అధ్యక్ష, పెన్షన్లు ఇది జాగ్రత్తగా వినాలి అధ్యక్ష, ఎందుకంటే మాట మాట్లాడితే 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు, అది క్రమక్రమంగా 3,000 పెరగబోతుందంటే వాళ్ళు బాధపడతారు. వాస్తవానికి నిజం చెప్పాలంటే అధ్యక్ష 2,000 నుంచి కాదు అధ్యక్ష, 2,250 పెరిగినది 1,000 రూపాయల నుంచి 2,250 పెరిగిందని చెప్పి ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి ఈరోజు నేను మనవి చేసుకుంటా ఉంది అధ్యక్ష. చూద్దాం అధ్యక్ష, 2014-15 అధ్యక్ష వాళ్ళు కేటాయించినది ఎంత అధ్యక్ష, వాళ్ళు ఖర్చు పెట్టినది 3,378 కోట్లు. 15-16 అధ్యక్ష వాళ్ళు ఖర్చు పెట్టినది 5,221 కోటి. 16-17 అధ్యక్ష వాళ్ళు ఖర్చు పెట్టినది 5,270. 17-18 అధ్యక్ష వాళ్ళు ఖర్చు పెట్టినది 5,436. 18-19 అధ్యక్ష వాళ్ళు ఖర్చు పెట్టినది 8,234. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురంలో ఖచ్చితంగా మేము పెంచబోతున్నాం పెన్షన్ ప్రతి అవ్వకు ప్రతి తాతకని చెప్పిన తర్వాత ఎలక్షన్ల దగ్గరకు వచ్చే సమయానికి అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచినట్లు తెలిసి అర్జెంటుగా అప్పుడప్పుడు 3 నెలల ముందర 2,000 చేసి దానికి పెద్ద పాలాభిషేకం అంట పసుపచ్చ శేఖం అంట రకరకాలు అధ్యక్ష బయట లాస్ట్కి ఎంత గొరాతి గొరం అంటే ఏదో వీళ్ళ ఇండ్లలో నుంచి సొమ్ము తెచ్చిపెట్టినట్లు ప్రతి చోట అధ్యక్ష ప్రతి ఊర్లో ప్రతి అవ్వతో ప్రతి తాతతో వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీసేట్టుగా ప్రమాణం చేపించుకున్నారు అధ్యక్ష, ప్రమాణం చేపించినారు అందరితో మాకు ఓటేస్తేనే పెన్షన్ ఇస్తామా కాదా అని చెప్పి. అంటే వీళ్ళ ఇంట్లో నుంచి సొమ్ము అధ్యక్ష తెచ్చించలేదు అది. మేము ఈరోజు తేడా అధ్యక్ష, ఆ రోజు 5 సంవత్సరాల వాళ్ళ యావరేజ్ తీస్తే 5,507 కోట్లు. ఈరోజు అధ్యక్ష ఈరోజు మనము 15,600 కోట్లు అధ్యక్ష, అంటే 300 ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. చాలామంది అనుకుంటున్నారు 200, వాస్తవానికి 300 ఖర్చు పెడుతున్నామని చెప్పి ఈరోజు గర్వంగా నేను తెలియజేస్తా ఉండే అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష తేడా, వాళ్ళు ఎట్లిచ్చినారు అధ్యక్ష పెన్షన్లు నచ్చిన వాళ్ళకు, జన్మభూమి కమిటీ అప్రూవ్ చేయాలంట అధ్యక్ష. ఇది ఒక రాజ్యాంగేతర కమిటీ, ఇది ఇంటర్నేషనల్ కమిటీ తయారైంది అధ్యక్ష అందరి ప్రాణానికి ఇంటర్నేషనల్. ఈరోజు మనం ఏం చెప్తున్నాం అధ్యక్ష, మన ప్రభుత్వము సాచ్యురేషన్ మోడ్ మీద కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయం చూడం, ఎలిజిబిలిటీ ఉండి ఎవరికైతే ఉందో హక్కు వాళ్ళందరికీ కూడా రాబోతుందని చెప్పి అది అధ్యక్ష తేడా వాళ్లకు మనకు. ఇది కాక అధ్యక్ష నెక్స్ట్ మన గౌరవ సభ్యులు సాంబశివరావు గారు కూడా కొన్ని క్వశ్చన్స్ వేసినారు అధ్యక్ష, దానికి కూడా సమాధానం చెప్పేస్తా. మిషన్ మోడ్ అంట అధ్యక్ష, కరెక్టే అధ్యక్ష, 7 మిషన్లు పెట్టినారు, 5 గ్రిడ్లు పెట్టినారు, 23 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. 3 పువ్వులు 6 కాయలు ఉండగా అధ్యక్ష, అట్లా 7 మిషన్లు 5 గ్రిడ్లు 23 సీట్లు. ఆ తర్వాత అధ్యక్ష మా ఆన్గోయింగ్ స్కీమ్స్కు పెట్టడం లేదే అని అంటాడు అధ్యక్ష. మళ్ళా నేను చెప్తే కదా అధ్యక్ష, ఇంతకుముందు చెప్తే కదా అధ్యక్ష, ఆన్గోయింగ్ స్కీమ్స్ ప్రతిరోజు మా నోటితో చెప్పిస్తారు, ఆ ఎఫెక్ట్ పడేది వాళ్ళ నాయకునికి. చెప్తాం మరోసారి ఏం చేస్తాం తప్పదు కదా అధ్యక్ష. వాళ్ళది ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో వాళ్ళది ఏది అధ్యక్ష, రుణమాఫీ. ఎంతనో చెప్తా అధ్యక్ష రుణమాఫీ, మొత్తం 87,000 కోట్లు ఇవ్వాల్సినది, కుదిచి మోసం చేసి ఇంకోటి చేసి అన్ని రకరకాల లెక్కలు అరిథమెటిక్ మ్యాథమెటిక్స్లో ఆర్యభట్ట భట్టాచార్య కంటే కూడా ఎక్కువ చేసి 24,000 కోట్లు తగ్గించినారు అధ్యక్ష. తగ్గించిన తర్వాత ఏం చేసినారు అధ్యక్ష, దాన్ని మళ్ళా 2014-15 అంత కలిసి అధ్యక్ష ఎందుకు మళ్ళీ లెక్క చెప్పాలంటే మొత్తం 5 సంవత్సరాలు కలిసి 24,000 కోట్లు, అదే తప్పు, వాళ్ళు యాక్చువల్గా కట్టాల్సినది 87, అది 24 తగ్గించి ఆ 24 అన్న కనీసం ఖర్చు పెట్టినారంటే వాళ్ళు 16,512 కోట్లు మాత్రమే కేటాయించి, ఓన్లీ 5 సంవత్సరాలకు 16,500 కోట్లు కేటాయించి దాంట్లో కూడా అధ్యక్ష అసలు మాకైతే ఆశ్చర్యంగా ఉంది, మనస్సాక్షి ఉండదా అని. ఖర్చు పెట్టినది మళ్ళా 15,279, ఓన్లీ 15,279 అని ఇంచుమించు 9,000 కోట్లు తక్కువ చేసి మళ్ళా ఓటర్ అకౌంట్ పెట్టినారు కదా అధ్యక్ష, సున్నా వడ్డీ ఎగరగొట్టి
ఓటన్ అకౌంట్ అధ్యక్ష, ఎవరన్నా కానీ ఓటన్ అకౌంట్ జీతాలకు పెడతారు. వీళ్ళు ఫుల్ బడ్జెట్ పెట్టినారు అధ్యక్ష, ఫుల్ బడ్జెట్ కూడా ఎట్లా పెట్టినారు? ఓటన్ అకౌంట్లో సున్నా, కేటాయింపే లేదు అధ్యక్ష. కేటాయింపే ఓటన్ అకౌంట్లో లేకుండా ఈరోజు మమ్మల్ని మీరెందుకు పెట్టాలంటారు అధ్యక్ష? ఇదేదో చెప్తారు కదా అధ్యక్ష, తండ్రికి తల్లి తల్లి కన్న తల్లికి అన్నం పెట్టేదానికి లేదు కానీ పిన తండ్రికి ఏదో బంగారు గాజులు చేపిస్తామని చెప్పి ఎక్కడ అధ్యక్ష పోనీ? అది కాక అధ్యక్ష, అది కాక మళ్ళా నెక్స్ట్ ఏం చెప్తున్నారు వాళ్ళు, అన్నదాత సుఖీభవ అంట. అది కూడా చూద్దాం అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష అన్నదాత సుఖీభవ? నెల రోజులు ముందర. ఇంకా 10 రోజులు నోటిఫికేషన్ వస్తా అంటే హడావిడిగా సివిల్ సప్లైర్ నుంచి డబ్బులు లాగడమే, అప్పులు చేయడమే, క్యాపిటల్ ఇన్ని డబ్బులు ఎక్కడెక్కడెక్కడో లాగి వాళ్ళ ఘనత ఏమి అధ్యక్ష? అట్లయినా కానీ 2000 కోట్లు ఖర్చు పెట్టినారు అధ్యక్ష, అది మేము కంటిన్యూ చేయాలంట. 2000 కోట్లు 1000 రూపాయలు లెక్క చెప్పున ఎంతమందికి ఇచ్చినట్లు అధ్యక్ష? ఇది 20 లక్షల మందికి. 20 లక్షల మందికి అంటే వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఈరోజు మేము కేటాయిస్తున్నాం అధ్యక్ష, వైఎస్ఆర్ రైతు భరోసా గర్వంగా చెప్తా ఉన్నాం, 64 లక్షల మంది రైతులు, దాంట్లో 15 లక్షల మంది ఒక్క కౌలు రైతులకే ఇస్తా ఉంటే అన్నదాత సుఖీభవ 1000 రూపాయలు అదేదో భిక్షం వేసినట్లు వేసేది, అది ఎలక్షన్ ముందు వేసేది, దానికి మళ్ళీ ప్రమాణం చేద్దురా? ప్రతి దానికి ప్రమాణం. ఏదో వీళ్ళ ఇంట్లో చాలా కష్టపడి కూరలు జొన్నలు ఒడ్లు పండించిన దాన్ని తీసి అందరికి దోషపెట్టినట్లు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వం ఇచ్చేదానికి. అయితే వీళ్ళు ఒక్కటి మాత్రం చేసినారు అధ్యక్ష, మొన్న కూడా ఒక్క దాంట్లో చాలా పర్ఫెక్ట్గా చేసినారు అధ్యక్ష, అది మాత్రం చెప్పాల్సిందే. మొన్న యాక్చువల్గా మీకు ఒక చిన్న కథ చెప్తే అధ్యక్ష, మరోసారి రిపీట్ చేయమని చేస్తే, ఎందుకంటే వాళ్ళు లేరు ఆ సభ్యులు, గౌరవ సభ్యులు లేరు సీనియర్. వాళ్ళ మాదిరి తెలుగు తమ్ముళ్ళ మంత్రి ఒక ఆయన వేరే దేశం పోతాడు అధ్యక్ష, వేరే దేశం పోయిన తర్వాత అక్కడి మంత్రి ఒక ఆయన భోజనానికి పిలుస్తాడనమాట. భోజనానికి పిలిచిన తర్వాత బాగా ఇంట్లో బ్రహ్మాండంగా కనపడతాడంట అధ్యక్ష. అంత చూసిన తర్వాత చిన్న ఇంత పెద్ద ఇంట్లో ఎట్లా కడితే అని అడుగుతాడంట అధ్యక్ష. ఆయన పక్కకు వరండాలోకి పిలుచుకొని పోతాడంట అధ్యక్ష. వరండాలోకి పిలుచుకొని పోయి పక్కన నది ఇట్లా పారుతూ ఉంటే అక్కడ దూరంగా బ్రిడ్జ్ కనపడుతుంది చూసినారా అని, అవు చూసినారంటే 15% అని అంటాడంట. అంటే మన మంత్రి చిన్న కనుక్కుంటాడు, ఓహో 15% ఇట్లా కూడా ఉందని చెప్పి వాపసు వస్తాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ మంత్రి మనకి వస్తాడంట అధ్యక్ష, మళ్ళీ వీళ్ళు పరిపాలించగానే ఇక్కడికి వస్తాడంట. వచ్చిన తర్వాత అంతకంటే 10 అంతల బిల్డింగ్ ఉందంట అధ్యక్ష బంగ్లా. ఆయన భోంచేసిన తర్వాత ఒకసారి మళ్ళా నువ్వు ఎట్లా కడతావు ఇంత ఫాస్ట్గా అంటే పక్కకు పిలుచుకుపోయి నది చూపించి అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది అంటాడు. ఈయన చూస్తే బయట దేశం నుంచి వచ్చిన బ్రిడ్జే కనపడడం లేదు అంటాడు, అది మళ్ళా అంటాడు. నీరు చెట్టు చెప్తా చూడు అధ్యక్ష, నీరు చెట్టు 2014-15 00 2015-16 అంటే రైతులకు డబ్బులు ఇచ్చేదానికేమో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అక్క చెల్లెమ్మలకు పొదుపు అక్క చెల్లెమ్మలు ఇచ్చేదానికేమో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నిరుద్యోగ బ్రతుకేమో డబ్బులు లేవు, ఏ స్కీమ్కు డబ్బులు లేవు అధ్యక్ష. కానీ నీరు చెట్టుకు మాత్రం ఎంత బాగా ఖర్చు పెట్టినారు చూడు అధ్యక్ష, 2014-15 00 కేటాయింపు 0, ఖర్చు 0. 15-16 అధ్యక్ష 72 కోట్లు కేటాయింపు, 496 కోట్లు ఖర్చు. 16-17 అధ్యక్ష 110 కోట్లు కేటాయింపు, 1217 కోట్లు ఖర్చు. 17-18 110 కోట్లు కేటాయింపు, 921 కోటి ఖర్చు. 18-19 500 కోట్లు కేటాయింపు, 2215 కోట్లు ఖర్చు. మొత్తం అధ్యక్ష 793 కోట్లు కేటాయిస్తే 4850 అంటే ఎంత? 10 సెంట్రల్ గవర్నమెంట్ కలుపు ఇదేంటి అధ్యక్ష, ఇది ఓన్లీ కేటాయింపు, సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకుంటే 22000 కోట్లు చేసుకున్నారు సపరేట్. అందుకనే అధ్యక్ష నేను చెప్పినది, ఎన్ని గోల్మాలు చేసినారంటే ఆ బ్రిడ్జ్ కథ కరెక్ట్ గా సూట్ అవుతుంది అధ్యక్ష. బ్రిడ్జ్ ఉంటే కదా అసలు, అసలు మట్టి తీసింటేనా, అసలు పని చేసింటేనాడా? ఎన్ఆర్జీఎస్ డబ్బులేమో నీరు చెట్టు కింద బిల్లింగ్ చేసుకున్నారు, దాని తర్వాత చేసిన పనిని రెండోసారి బిల్లింగ్ చేసినారు, చేయని పనిని బిల్లింగ్ చేసుకున్నారు, ఎన్ని రకాల బిల్లింగ్ చేశారంటే అధ్యక్ష మట్టి అమ్ముకున్నా. అందుకనే అధ్యక్ష వీళ్ళు కరెక్ట్ గా సూట్ అవుతుంది అధ్యక్ష. బ్రిడ్జే లేదంట, బ్రిడ్జే లేదు కానీ బ్రహ్మాండమైన బంగ్లా తయారైంది. ఇది అధ్యక్ష వీళ్ళ ఘనత. ఈరోజు అప్రోప్రియేషన్ బిల్లో వాళ్ళు, ఎందుకంటే నాకు అనిపిస్తుంది పాపము వాళ్ళకేమన్నా వాళ్ళ లీడర్ మీద కోపం ఉందా అని ప్రతిసారి చెప్పిస్తారు మా నోట్తో ఇవన్నీ. ఇది లాస్ట్కి అధ్యక్ష, ఇంకేదో ఉద్యోగాల గురించి మాట్లాడినారు మా గౌరవ సభ్యులు సాంబశివరావు గారు. ఉద్యోగాలు ఏముందంటే అధ్యక్ష, ఎక్కడ ఎవరిది తీయడం పెట్టడం లేదు అధ్యక్ష. గ్రామ సచివాలయాలు పెట్టి ప్రజలందరికి కూడా సర్వీస్ అనేది కరెక్ట్ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో రావాలని కన్సాలిడేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఉన్న ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు, వ్యవసాయ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు అన్నీ కలిసి కన్సాలిడేషన్ జరుగుతుంది. కన్సాలిడేషన్లో వాళ్ళు కొన్ని ఇచ్చినారు అనవసరమైన ఉద్యోగాలు ఇచ్చే అధ్యక్ష. చరిత్రలో అధ్యక్ష మొట్టమొదటిసారిగా 130,000 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా అధ్యక్ష. ఇదేది వాలంటీర్లు కాక, వాలంటీర్లు 3 లక్షలు చిల్లర కాబట్టి ఇది కాక. అయితే దీంట్లో వాళ్ళంత భయపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళు కొన్ని అనవసరమైన కార్యకర్తలను ఎక్కించుకున్నారు, అంటే వాళ్ళ ఊరికి ఇంట్లో పెట్టి జీతం ఇచ్చేదే కాకుండా
ప్రజలకు రావాల్సిన ఏవైతే అన్ని ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు ఉన్నాయో దాంట్లో మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ చేసి తినేదానికోసం పెట్టినారు. అట్లాంటి అనవసరమైనట్టు తీస్తాం. ఎందుకు తీస్తామంటే అధ్యక్ష, మేము ఈ ప్రభుత్వము ట్యాక్స్ పేయర్స్ మనీ మీద మేము అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ప్రాధాన్యత ఇస్తున్నాము. మనకు వచ్చేది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త ఖర్చు పెట్టాలి, ప్రతి రూపాయి కూడా బాధ్యత ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ఈరోజు గ్రామ సెక్రటేరియట్లలో కన్సాలిడేషన్ చేసి అవసరమైన ఉద్యోగాలు ప్రజలకు కానీ పరిపాలన కానీ అవసరమైనవి మాత్రం పెడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. 136,000 అధ్యక్ష, చరిత్రలో మొదటిసారి కొత్త ఉద్యోగాలు, కొత్తవే, పాతవి కొత్తవి అన్నీ. దాని తర్వాత 300,000 చిల్లర మళ్ళీ వాలంటీర్లు అధ్యక్ష. కాబట్టి నిర్భయంగా నిశ్చింతగా వాళ్ళు, అసలు ఒకటి నిజం చెప్పారంటే వాళ్ళు చాలా మెచ్చుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే 67 మందిని పోయి మేము కనీసం ఏసీడీపీ గ్రాంట్ ఎమ్మెల్యేలకు గ్రాంట్ లేదు ఇస్తే ఇవ్వను అనేసి వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఇవ్వను అనే, ఇంతమందిని పోతే కూడా ఇవ్వను అనే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమన్నారు అధ్యక్ష, మొన్న వాళ్ళు కానీ మనం కానీ ఎవరైనా కానీ శాసనసభ్యుడైన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏదైతే తాగునీటి సమస్య ఉందో ఇంక్లూడింగ్ గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన కూడా అవైల్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ. చీఫ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఫండ్ కింద, ముఖ్యమంత్రి అభివృద్ధి ఫండ్ కింద వాళ్ళు కూడా ఈరోజు 1,00,000,000 రూపాయలు వాళ్ళు వినియోగించుకోవచ్చని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష సారీ, అన్ని ఆల్మోస్ట్ అన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చిన అధ్యక్ష. కాబట్టి ఈ సభను నేను కోరుతా ఉన్నా మన అప్రోప్రియేషన్ బిల్లు